हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो ई रोज सरकोत्त कार मन दग्गर उंदी टाटा टियागो सो इदी BS6 इंजन सो इक्कड़ चूडोच्चु मीरु 1199 सीसी इंजन पेट्रोल वेरिएंट एंड इंदुलो ऑटोमेटिक मरियु मैनुअल कूडा अवेलेबल उंदी मन दग्गर सो फ्रेंड चूसिनट्लयिते मनकु टाइगर ग्रिल इक्कड़ चूडोच्चु इट्स अ स्मॉल साइज टाइगर ग्रिल सो क्रोम ट्रीटमेंट कूडा चूडोच्चु कंप्लीटली लाइन ऑफ क्रोम ट्रीटमेंट एंड टाटा बैच हियर सो ఇక్కడ చూడొచ్చు మీరు బంపర్ హ్యూజ్ బంపర్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ డిజైన్ కూడా చూడొచ్చు అట్రాక్టివ్ డిజైన్ అండ్ హెడ్ లైట్స్ కూడా వెరీ అట్రాక్టివ్ అండ్ యూనిక్ డిజైన్ చెప్పొచ్చు సో బ్లాక్ ఫినిషింగ్ ఆన్ ద హెడ్ లైట్స్ సో టోటల్ ఇందులో 6 కలర్స్ ఉన్నాయి సో 6 కలర్స్ వెరీ అట్రాక్టివ్ కలర్స్ యూనిక్ కలర్స్ టాటా ప్రొవైడ్ చేసింది సో ఇక్కడ చూడొచ్చు మీరు టైర్స్ వెరీ అట్రాక్టివ్ డ్యూయల్ టోన్ క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు सो इक चूड़ो क्रोम ट्रीटमेंट ब्लैक फिनिशिंग इच्छा एंड प्रोफाइल ऑफ द टायर इज 175/60 15 इंच टायर्स इट्स चाला मैसिव इनफ ऑफ हैचबैक चूस्ते 15 इंच टायर्स ट्यूबलेस टायर्स प्रोवाइड फ्रंट डिस्क ब्रेक चूड़ो वेरी ऑसम परफॉर्मेंस ऑफ डिस्क ब्रेक सो कमिंग टू द साइड व्यू मिरर चूड़ो पियानो ब्लैक फिनिश मिरर इच्छा अट्रैक्टिव लुक एंड एलईडी लाइट ऑन इंडिकेटर साइड व्यू मिरर सो ग्राउंड क्लीयरेंस 170 mm ऑफ ग्राउंड क्लीयरेंस टाटा टियागो प्रोवाइड चेसिंदी इट्स हाईएस्ट ग्राउंड क्लीयरेंस हैचबैक कंप्लीटली चूसुकुन्नट्लयिते मन की सो इदी साइड प्रोफाइल ऑफ द टाटा टियागो सो पैन चूसिनट्लयिते मन की कंप्लीटली ब्लैक फिनिशिंग पियानो ब्लैक फिनिशिंग स्मूथ फिनिश इच्चाडु पेंट सो अन्नी कार्स लो टियागो लो इदे प्रोफाइल वस्तुंदी అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి యాంటీనా ప్రొవైడ్ చేశాడు ఇట్స్ ఏ ఓల్డ్ మోడల్ యాంటీనా బట్ యూనిక్ డిజైన్ సో రేర్ మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చాడు నో డిస్క్ బ్రేక్స్ ఆన్ రేర్ సో విండోస్ ఆర్ లార్జ్ ఇనఫ్ చాలా పెద్దగా ఉన్నాయి కంప్లీట్లీ వెంటిలేషన్ ఫీలింగ్ లోపల ఇంటీరియర్ వస్తుంది మనకి అయితే రేర్ వైపర్ ఇచ్చాడు అండ్ ఇక్కడ చూసినట్లయితే స్పాయిలర్స్ మీరు లైట్ టెయిల్ లైట్ అండ్ టెయిలర్ కూడా యూనిక్ డిజైన్ టియాగో ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పటివరకు సేమ్ డిజైన్ మెయింటైన్ చేస్తుంది అంటే BS4 నుంచి BS6 వరకు ఇదే టెయిల్ లైట్స్ ఎల్ఈడిస్ లేవ్ టెయిల్ లైట్ లో ఓన్లీ బల్బ్స్ ఇండికేటర్స్ కూడా బల్బ్స్ అండ్ పార్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ బల్బ్స్ ఆన్ ద టెయిల్ లైట్ సో టియాగో బ్యాచ్ ఇక్కడ టాటా లోగో ఇక్కడ చూసినట్లయితే కెమెరా ఇచ్చాడు కెమెరా కొంచెం అవుట్పుట్ కొంచెం బయటికి వచ్చింది సో అండ్ 2 సెన్సార్స్ ఇచ్చాడు బ్యాక్ 4 సెన్సార్స్ కూడా లేవు ఓన్లీ 2 సెన్సార్స్ ఉన్నాయి सो इट्स ए प्रीमियम हैचबैक काबट्टी 2 सेंसर्स सरिपोतायि सो इक्कड़ चूस्ते नंबर प्लेट प्लेसमेंट इच्चाडु किंद अंड ब्लैक फिनिशिंग इच्चाडु नंबर प्लेट की सो ओक डिसअपॉइंटिंग मी एंटंटे कीलेस एंट्री बूट लेदु की तोटे एंट्री चेयालि अंड इदि दीन बूट साइज 242 लीटर्स बूट साइज सो कंप्लीटली ओक बिग साइज सूटकेस सरिपोतुंदि 242 लीटर्स सो इंस्टॉलेशन कूडा चेशाडु बूट लो सो इप्पुडु मनं रेर सीट लो चूद्दां कंफर्ट सीट्स कंफर्ट लेवल्स एला उन्नायो सो इदि रेर सीट अंडर थाई सपोर्ट चूडोच्चु मीरु प्रीमियम चिन्न साइज हैचबैक कार अयिना अंडर थाई सपोर्ट चाला कॉन्सेंट्रेशन चेशाडु अंडर थाई सपोर्ट लांग जर्नीस की एलांटि इब्बंदी लेदु अंड स्कूप डॉट सीट्स इच्चाडु చిన్న సైజ్ కార్ అయినా చిన్న సీట్స్ అయినా ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ కంఫర్ట్ లెవెల్స్ సో స్కూప్ డౌట్ సీట్స్ నీరూమ్ అయితే చూడొచ్చు ఇది మీడియం సైజ్ ఫ్రంట్ పొజిషన్ ఉంది ఇప్పుడు ఆల్సో ఇంత స్పేస్ ఉంది నాకు నా హైట్ వచ్చేసి 5.8 అయినా కూడా ఇంత సైజ్ స్పేస్ ఉంది సో హెడ్ రూమ్ కూడా మ్యాసివ్ ఇనఫ్ 6 feet వాళ్ళకు కూడా ఈజీగా సరిపోతుంది ఇట్స్ ఏ చిన్న సైజ్ కార్ అన్నట్టు కానీ ఎవ్రీథింగ్ అన్ని కంఫర్ట్ లెవెల్స్ ఓకే సో ఇక్కడ డోర్ చూసినట్టయితే డోర్ పాకెట్స్లో పవర్ విండో ఇచ్చాడు స్పీకర్ ఇచ్చాడు బేస్ ఇచ్చాడు అండ్ డోర్ ఓపెనింగ్ క్రోమ్ ట్రీట్మెంట్లో ఇచ్చాడు ఇక్కడ లేదు అది అండ్ లాక్ సిస్టమ్ ఓల్డ్ మోడల్ లాగానే ఇచ్చాడు లాక్ సిస్టమ్ సో ఓవరాల్ కంఫర్ట్ లెవెల్ ఇస్ ఓకే కుషన్ కూడా బాగుంది అండ్ డిసప్పాయింటింగ్ మీ ఏంటంటే హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో అది అడ్జస్టబుల్ కాదు అది కూడా ఓన్లీ 2 హెడ్ రెస్ట్ ఇచ్చాడు అది కూడా అడ్జస్టబుల్ లేదు సో ఇట్స్ ఎ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ బట్ ఫుల్ ఇఫ్ యూ ఒకవేళ మీకు బూట్ సైజ్ బూట్ స్పేస్ పెంచాలి అనుకుంటే ఈ సీట్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేయడం వల్ల ఇంకా కొన్ని లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ కూడా పెరుగుద్ది మనకి సో సెంటర్లో ఒక లైట్ ఇచ్చాడు సో సెంటర్ ఆఫ్ లైట్ అండ్ ఇక్కడ చూస్తే హోల్డర్ ఇచ్చాడు హ్యాండిల్ హోల్డర్ సో ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ అండ్ ముగ్గురు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు 3 ప్యాసెంజర్స్ ఈజీగా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు లాంగ్ జర్నీస్కి
సో ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న సైజ్ హ్యాచ్ బ్యాక్ అయినా ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ అండ్ ఇట్స్ అ రన్నింగ్ అండ్ సక్సెస్ఫుల్ ఆఫ్ హ్యాచ్ బ్యాక్ టాటా టియాగో. సో ఇప్పుడు ఫ్రంట్ డ్రైవర్ సీట్లో వెళ్దాం. సో చూద్దాం ఫ్యూచర్స్. సో ఫ్రెండ్స్, ఇది దీని కీ వచ్చేసి. సో ఇప్పుడు ఆన్ చేశాను వెహికల్. సో ఇది ఆటోమేటిక్ వెహికల్ అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు గేర్ లెవెల్ ఆటోమేటిక్లో ఉంది అండ్ ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి, రివర్స్, న్యూట్రల్ అండ్ ఆటోమేటిక్ డ్రైవ్ మోడ్. ప్లస్ ఇందులో మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది మీరు మాన్యువల్లో మూవ్ చేయడం వల్ల ప్లస్ అండ్ మైనస్ మీరు మాన్యువల్గా గేర్ షిఫ్టింగ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు గేర్ లెవెల్ యూనిక్ డిజైన్, చాలా వెరైటీగా ఉంది డిజైన్ చూడొచ్చు మీరు అండ్ అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పొచ్చు. సో సీట్స్ కలర్ కూడా బాగున్నాయి, గ్రే అండ్ బ్లాక్ ఫినిష్లో ఇచ్చాడు అండ్ డిజైన్ ఆన్ ద సీట్స్ కూడా చాలా బాగుంది, ఆసమ్ అని చెప్పొచ్చు. అండ్ డాష్ బోర్డ్ ఈస్ వెరీ హై అండ్ హై అంటే హై కాదు లో కాదు మీడియంగా ఉంది. ఎవ్రీథింగ్ క్లియర్ అంటే మీరు గ్రౌండ్ ముంగడ చూస్తే గ్రౌండ్ మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా కనిపిస్తుంది. సో వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కార్లో. ఇట్స్ ఎ ఫ్యామిలీ వెహికల్ ఐ కెన్ సే. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఇది, ఇది గేర్ లివర్ అండ్ గేర్ లివర్ కూడా డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఉంది. క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు గేర్ లివర్లో. సో ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి, రివర్స్, న్యూట్రల్ అండ్ ఆటోమేటిక్ డ్రైవ్ మోడ్. ప్లస్ ఇందులో ప్లస్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మాన్యువల్ మోడ్ కూడా ఇచ్చాడు. దీనివల్ల మనకి ఒక అడ్వెంచరస్ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ప్లస్ అండ్ మైనస్ మనం గేర్స్ మన మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్ ద హైవేస్లో కానీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో. సో మాన్యువల్ మోడ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఇచ్చాడు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది 7 ఇంచ్ టచ్ స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంది. ఆండ్రాయిడ్ ఇచ్చాడు, ఆటో కార్ప్లే ఇచ్చాడు. సో ఎవ్రీథింగ్ ఉన్నది. సో ఇక్కడ చూడవచ్చు 7 ఇంచ్ టచ్ స్క్రీన్, ఇందులో రేర్ కెమెరా కూడా ఉంది అండ్ ఇక్కడ చూడవచ్చు రేర్ కెమెరా అండ్ అడాప్టివ్ గైడ్ లైన్స్ అంటే మీరు స్టీరింగ్ ఎక్కడ తిప్పితే అక్కడికి గైడ్ లైన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రేర్ కెమెరాలో. సో ఈ ఫ్యూచర్ అడ్వాన్స్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా టాప్ అండ్ వేరియంట్ అండ్ చాలా హై ప్రైస్ కార్లో కూడా ఈ ఫ్యూచర్ ఇవ్వట్లేదు అడాప్టివ్ గైడ్ లైన్స్. సో ఇక్కడ చూడొచ్చు అండ్ ఇది 7 ఇంచ్ టచ్ స్క్రీన్. సో స్మూత్ అండ్ ఈజీ ఆపరేట్ చేయొచ్చు మీరు. యాపిల్ కార్ప్లే ఇచ్చాడు, ఆండ్రాయిడ్ ఆటో ఇచ్చాడు, రేడియో, యూఎస్బి, ఫోన్ సెటప్ ఉంది అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, కాంటాక్ట్స్, ఫేవరెట్స్, ఐప్యాడ్ అండ్ పార్కర్ అసిస్టెన్స్. సో ఫోన్ ఇచ్చాడు, ఫోన్ కూడా మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. కాల్స్ కానీ మెసేజెస్ ఎవ్రీథింగ్ ఒకసారి మీ బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకున్నట్టయితే ఇందులోనే అన్ని మనకి ఫోన్ మొత్తం ఇందులోనే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే 4 ఏసీ వెంట్స్ ఇచ్చాడు అండ్ ఈ సైడ్ ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ ఫినిష్లో ఇచ్చాడు. ఏదైతే కార్ మన కలర్ వస్తుందో అదే కలర్ లోపల్లో ఇంటీరియర్ కూడా ఏసీ వెంట్స్ పైన ఇచ్చాడు రెడ్ ట్రీట్మెంట్. చాలా అట్రాక్టివ్ అండ్ ఆసమ్ లుక్. సో డాష్ బోర్డ్ చూడొచ్చు, క్రాస్ కట్టింగ్స్ ఎక్కువ ఉన్నాయి డాష్ బోర్డ్లో బట్ అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పొచ్చు. సో ఆటో డిమ్మింగ్ లేదు ఇన్సైడ్, మాన్యువల్ డిమ్మింగ్ అండ్ మిర్రర్ ఇచ్చాడు ఇక్కడ సైడ్ మిర్రర్ లేదు. టూల్ రిసిప్ట్స్ పెట్టుకోవడానికి హోల్డర్ ఇచ్చాడు. సో సన్రూఫ్ లేదు, ఇది చిన్న సైజ్ కార్ అండ్ చాలా తక్కువ బడ్జెట్, ఎవ్రీ ఫ్యూచర్స్ ఆర్ ఫిక్స్డ్. సో సన్రూఫ్ రాదు ఇందులో అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇచ్చాడు. సో ఆటో క్లైమేట్ వల్ల ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ కార్కి. సో ఇన్ 2020 BS6లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఆబ్వియస్లీ ఉండాలి. సో ఇక్కడ డీటెయిల్గా చూసినట్టయితే 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు, 12 వోల్ట్స్ ఛార్జింగ్ సాకెట్, యూఎస్బి ఇచ్చాడు, యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు అండ్ ఇక్కడ సమ్ స్పేస్ ఇచ్చాడు స్టఫ్ టు కీప్ లైక్ మొబైల్స్ అండ్ పెన్స్ ఎక్సెట్రా రిసిప్ట్స్. సో ఇక్కడ చూసినట్టయితే 2 ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చాడు కానీ 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ మాత్రమే పడతాయి, 1 లీటర్ పట్టవు. అండ్ ఇక్కడ కీస్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చాడు ఒకవేళ కీలెస్ ఎంట్రీ ఉంటే అండ్ ఇక్కడ 1 లీటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. వెనక ఏసీ వెంట్స్ లేవు, ఓన్లీ ముంగడ మాత్రమే ఉన్నాయి, 4 ఏసీ వెంట్స్. సో హజర్ లైట్ స్విచ్ ఇక్కడ ఉంది. సో ఇది చూడొచ్చు హజర్ లైట్ స్విచ్ ఇచ్చాడు. సో ఈ కంట్రోల్స్ మనకి వైపర్ అడ్జస్టబుల్ కోసం ఇచ్చాడు. ఇక్కడ సైడ్ కంట్రోల్స్ మనకి లైట్స్ అండ్ ఇండికేటర్స్ లివర్ ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు. సో స్టీరింగ్ చూడొచ్చు చాలా చిన్నగా అండ్ అట్రాక్టివ్గా ఉంది, బాటమ్ మాత్రం ఫ్లాట్గా ఉంది అండ్ ఇక్కడ స్పోర్ట్స్ డిజైన్ ఇచ్చాడు, పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చాడు, టాటా లోగో క్రోమ్ ఫినిష్లో ఉంది, ఆరెంజ్ చాలా పెద్దగా ఉంది, టాటా ఆరెంజ్ ఆబ్వియస్లీ పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ సైడ్ మనకి ఇన్స్ట్రుమెంట్ అడ్జస్టబుల్ స్విచ్చెస్ ఏం లేవు. ఇది ఆడియో అడ్జస్టబుల్ స్విచ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చాడు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది కంప్లీట్లీ డిజిటల్ మీటర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,
అన్ని ఫ్యూచర్స్ ఇందులో ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇండికేటర్స్ లోగో, హై బీమ్ అండ్ లో బీమ్, సీట్ బెల్ట్, గేర్ ఇండికేషన్ ఇచ్చాడు, స్పీడోమీటర్ ఇచ్చాడు, ఆర్పిఎం మీటర్ డిజిటల్లో ఉంది, స్పోర్టీ లుక్ ఉంది. ఇక్కడ సైడ్ మీకు ఫ్యూయల్ కెపాసిటీ స్విచ్, ఫ్యూయల్ కెపాసిటీది ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంజన్ హీటప్ అండ్ కూల్ ఇచ్చాడు. ఎవ్రీథింగ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఓడోమీటర్, రేంజ్, కిలోమీటర్స్, ఫ్యూయల్ కెపాసిటీ, ఎవ్రీథింగ్ అన్ని ఫిక్స్ అయ్యి ఉన్నాయి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. అండ్ అది కూడా డిజిటల్లో ఇచ్చాడు. సో వెరీ నైస్. కాకపోతే డిసప్పాయింటింగ్ ఏంటంటే కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉంది డే టైంలో. నైట్ టైంలో మాత్రం చాలా అవసరం ఉంటుంది. సో అదొకటి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు సైడ్ వ్యూ మిర్రర్స్ అడ్జస్టబుల్ ఇక్కడ నుంచే చేయొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్. సో ఇదొకటి. యాక్చువల్లీ అది డోర్ హ్యాండిల్స్ పైన రావాలి, బట్ అడ్వాన్స్ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ ఓల్డ్ డిజైన్ ప్రకారమే ఇక్కడ ఇచ్చాడు డోర్ పైన. సో ఎవ్రీ ఫ్యూచర్ అన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి ఈ ప్రైస్ సెగ్మెంట్లో అనేది చాలా అవసరం అని చెప్పొచ్చు. సో కింద మనకి ఆటోమేటిక్ కార్ కాబట్టి రెండు బ్రేక్ పెడల్స్ ఉన్నాయి, బ్రేక్ అండ్ యాక్సిలేటర్ పెడల్. అండ్ డెడ్ పెడల్ కూడా ఇచ్చాడు కంఫర్ట్ కోసం. సో డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, వ్యూ అద్భుతం అని చెప్పొచ్చు. హెడ్ రూమ్ కూడా ఓకే, అండ్ హెడ్ రూమ్ కూడా స్కూప్డ్ అవుట్ ఇచ్చాడు ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఎవ్రీథింగ్ ఫిక్స్, డ్రైవర్ కంఫర్ట్ లెవెల్ కూడా బాగున్నాయి, సీట్ బెల్ట్స్ ఇచ్చాడు. అండ్ సేఫ్టీ ఫీచర్స్కి వస్తే ఇక్కడ 2 హెయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు, ఫ్రంట్ 2 హెయిర్ బ్యాగ్స్ ఈ కార్లో టాప్ అండ్ వేరియంట్లో. అండ్ చైల్డ్ లాక్ సిస్టమ్ ఇచ్చాడు, ఏబిఎస్ ఇచ్చాడు, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కార్లో. బేసిక్ హ్యాచ్ బ్యాగ్ కార్లో ఏవైతే మనకు ఫ్యూచర్స్ కావాలో ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ఫిల్ ఉన్నాయి. అండ్ గ్లర్ బాక్స్ చూసినట్టయితే చాలా పెద్ద గ్లర్ బాక్స్ ఇచ్చాడు, రిసిప్ట్స్ కానీ, టోకెన్స్ కానీ, ఎవ్రీథింగ్ కార్ డాక్యుమెంట్స్ కానీ పెట్టుకోవడానికి సరిపోతుంది. సో చాలా స్మూత్ టచ్ ఉంది గ్లర్ బాక్స్. సో ఓవరాల్ ఇది ఇంటీరియర్ ఆఫ్ టాటా టియాగో. సో ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం, వాక్ అరౌండ్ వీడియో అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ వెహికల్, 1199 సీసీ. సో 5-speed ఆటోమేటిక్ అండ్ 5-speed మాన్యువల్లో వస్తుంది, పెట్రోల్ వేరియంట్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో వెరీ స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ చూడొచ్చు, BS4 టు BS6, చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్. సో వ్యూ కూడా చాలా అవసరం ఉంది, ఫ్రంట్ వ్యూ. స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే ఓకే అని చెప్పొచ్చు. బ్రేక్స్ కూడా పర్ఫార్మెన్స్ అవసరం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో టర్నింగ్ రేడియస్ చూడొచ్చు మీరు, ఈజీగా మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ సిటీస్లో చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది. అండ్ ఇది ఫ్యామిలీ వెహికల్, ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా చిన్న హ్యాచ్ బ్యాగ్ అండ్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ వెహికల్ అని చెప్పొచ్చు. ప్రాక్టికాలిటీ, ఇండియన్ ప్రాక్టికాలిటీ ప్రకారం టాటా టియాగోస్ 100% సక్సెస్ఫుల్ వెహికల్. సో ఇది 1199 సీసీ పెట్రోల్ వేరియంట్. ఇందులో మనకి 84 BHP ఆఫ్ పవర్ అట్ 6000 RPM లభిస్తుంది అండ్ అలాగే 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అట్ 3300 RPM. సో 1199 సీసీకి ఆ BHP ఆఫ్ పవర్ మ్యాసివ్ ఇనఫ్ అని చెప్పొచ్చు. సో 1199 సీసీ మీడియం సైజ్ హ్యాచ్ బ్యాక్కి మ్యాసివ్ ఇనఫ్. సో ప్రైస్ సెగ్మెంట్కి కూడా అంత హై ప్రైస్ సెగ్మెంట్ కాదు, ఇది డీసెంట్ ప్రైస్. సో ఎక్స్షోరూమ్ హైదరాబాద్ వచ్చేసి 5,60,000 నుంచి స్టార్ట్. సో టాప్ వేరియంట్ వచ్చేసి 724 ఆన్ రోడ్ హైదరాబాద్. సో సస్పెన్షన్ కూడా చూడొచ్చు, అవసరం సస్పెన్షన్. సో లాంగ్ డ్రైవ్స్కి కానీ సిటీలో కానీ ఆఫ్ రోడ్లో కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఈ వెహికల్. సో గేర్ షిఫ్టింగ్ అనేది కూడా ఈజీగా స్మూత్లీ గేర్ షిఫ్టింగ్ అవుతుంది ఆటోమేటిక్లో. సో అండ్ ఆర్పిఎం మీటర్ కూడా అంత సూన్ డ్రైవింగ్ అవ్వట్లేదు. సో అకార్డింగ్ టు ద గేర్స్ ఆర్పిఎం మీటర్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో కంపేర్ టు ద కంపారిజన్లో మార్కెట్లో మనకి హుండాయ్ శాంట్రో ఉంది, రెనాల్డ్ క్విడ్ ఉంది. సో ఆ వెహికల్స్ చూసుకుంటే ఈ పర్ఫార్మెన్స్ అవసరం అని చెప్పొచ్చు. టాటా ఇంజన్స్ కొంచెం సౌండ్ ఎక్కువగానే ఉంటుంది, ఇంజన్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఈ కార్లో మాత్రం చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మాన్యువల్లోకి గేర్ షిఫ్టింగ్ చేశాను, ఇప్పుడు మనం సెకండ్ గేర్లో ఉన్నాను.
సో మనం గేర్ అప్ షిఫ్టింగ్ చేసే వరకు 3000 ఆర్పిఎం 4000 ఆర్పిఎం టచ్ అవుతుంది, కానీ అదంతలా అది అవ్వట్లేదు. సో మనం మాన్యువల్గా చేసినప్పుడు మాన్యువల్ మోడ్లో 2000 to 2500 ఆర్పిఎం మధ్యలో చేస్తే చాలా స్మూత్, మైలేజ్ కూడా చాలా ఇస్తుంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి హైవేలో 23 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది, అండ్ సిటీస్లో వచ్చేసి 18 to 19 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ ఈస్ 35 లీటర్స్ ఆఫ్ దిస్ కార్. సో పెట్రోల్ 35 లీటర్స్ ఈస్ మ్యాసివ్ ఇనఫ్, ఆల్మోస్ట్ 550 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసుకున్నట్టయితే. సో బిహెచ్పి ఆఫ్ పవర్ కూడా మ్యాసివ్ ఇనఫ్, టార్క్ కూడా ఎక్సలెంట్, ప్రైస్, కంఫర్ట్, సస్పెన్షన్, స్టీరింగ్ ఫీలింగ్ ఎక్సలెంట్ స్మూత్. కానీ హోండై స్టీరింగ్స్ అంత స్మూత్ కాదు, బట్ ఓవరాల్ ట్రై చేశాడు, టియాగో స్టీరింగ్ కూడా స్మూత్ ఉంది. సో నేను ఈ కార్కి 10 out of 8 రేటింగ్ ఇస్తున్నాను నా ఒపీనియన్ ప్రకారం. ఓవరాల్ ఎక్సలెంట్ కార్, ఐ కెన్ సే సక్సెస్ఫుల్ హ్యాచ్ బ్యాక్ ఆఫ్ ప్రీమియం, అండ్ ప్రాక్టికాలిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో 3000 to 3500 ఆర్పిఎం ఆటోమేటిక్లో చేంజ్ అవుతుంది. సో దాని ప్రకారం మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. 23 కిలోమీటర్స్ అనేది హైవేస్లో అడ్వాన్స్డ్ అనే చెప్పొచ్చు. సో ఓవరాల్ గుడ్ వెహికల్, ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో, 6 కలర్స్. సో టైర్ ప్రొఫైల్ కూడా 15 ఇంచెస్, ఓవరాల్ గుడ్. సో ఇట్స్ అ సక్సెస్ఫుల్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇండియన్ మెంటాలిటీ ప్రాక్టికల్ ప్రకారం ఇట్స్ అ ప్రాక్టికల్ కార్. అండ్ వ్యూ కూడా, సైడ్ వ్యూ మిర్రర్స్ కూడా లార్జ్, అండ్ ఇంటీరియర్ ఎయిరీ ఫీలింగ్ ఉంది. క్యాబిన్ మాత్రం ఓన్లీ సింగిల్ కలర్, యాష్ అండ్ బ్లాక్ ఫినిషింగ్లో ఇచ్చాడు, కాంబి ఫినిష్. సేఫ్టీ ఫీచర్స్ కూడా అడ్వాన్స్ అనే చెప్పొచ్చు, 2 ఎయిర్ బ్యాగ్స్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఏబిఎస్ ఎక్సెట్రా. సో ఓవరాల్ గుడ్, ఐ లైక్ ద టాటా టియాగో, ఎక్సలెంట్. సో డెఫినెట్లీ మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. సో హైటెక్ సిటీ దగ్గర ఉన్న టాటా షోరూమ్కి వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, వెహికల్ని పికప్ చేసుకోండి. ఎక్సలెంట్, ఆసమ్ పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.